ఓకే డియర్ స్టూడెంట్స్ ఈరోజు మీకు రావుల్పియా సర్పంటన లేదా సర్పగంధి మొక్క ని సహజసిద్ధంగా పెరిగేటువంటి ఆవాసంలో మీకు చూపిస్తున్నాను ఇది రావుల్పియా సర్పంటన దీన్నే మనం పాతాళ గరడి లేదా సర్పగంధి అని పిలుస్తూ ఉంటాం అంటే ఇది సహజసిద్ధమైన ఆవాసంలో పెరుగుతున్నట్టుగా నేను చెప్తున్నప్పటికీ ఇది వైల్డ్ కాదు ఇక్కడ అంటే ఇది కల్టివేటెడ్ కింద వస్తుంది ఎందుకంటే గత సుమారు 15-20 సంవత్సరాల క్రితం నేను తీసుకొచ్చి అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేయటం జరిగింది ఆ ప్లాంట్ చేసినటువంటి ఆవాసంలో మొక్క యాన్యువల్గానే అప్పుడప్పుడు చనిపోతున్నా కానీ భూమిలో ఉండటం వల్ల అంటే సర్పం ఆకారంలో దృఢమైన వేరువేస భూమిలో ఉండటం వల్ల అది ప్రతి సంవత్సరం మళ్ళా చిగురుస్తూ అలాగా పెరుగుతూ ఒక చిన్న గుబురు పొద కింద చిన్న హెర్బ్ కింద పెరుగుతూ ఉంటుందన్నమాట అంటే దీన్ని వైల్డ్ కాకపోయినప్పటికీ సహజ ఆవాసంలో పెరుగుతున్నట్టుగానే మనం భావించాలి ఎందుకంటే ఇది సహజసిద్ధంగానే పెరుగుతుంది మనం కల్టివేషన్ ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వట్లేదు ఇక్కడ న్యాచురల్గానే సహజసిద్ధంగా పెరుగుతుంది దీన్ని మనం అటవీ ప్రాంతం నుంచి ఇక్కడ ప్లాంట్ చేయటం జరిగిందనమాట అయితే ఈ ప్లాంట్ కనుక తీసుకుంటే మనం ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్ ఇక్కడ ప్రతి కణుపుకి 3 పత్రాలు వస్తూ ఉంటాయి కణుపుల వద్ద 3 పత్రాలు వస్తూ ఉంటాయి ఇలా గుబురుగా పెరుగుతుంది పెరీనియల్ దీర్ఘకాలిక గుల్మం అనమాట చిన్న పొదవలే కూడా పెరుగుతుంది దీర్ఘకాలిక గుల్మము అంటే మనకి పైన ఉన్నటువంటి వాయుగత భాగాలు ఒకసారి చనిపోయినా లేదా మనం వీడి క్లియరింగ్లో క్లియర్ చేసేసినా లోపల ఉండే బలమైన వేరు వ్యవస్థ ద్వారా ఇది మరలా తిరిగి అలా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇలాగ కణుపుకి 3 పత్రాలు వచ్చి ఇలాగ అండాకారముగా పొడవుగుండే పత్రాలుతో ఇది పెరుగుతూ ఉంటుంది గుర్తింపు లక్షణము ఈ 3 పత్రాలతో మనం గుర్తించవచ్చు పుష్ప విన్యాసము ఇలాగ ఒక గ్రేవస్థల్లో ఇలాగ పత్రాల దగ్గర నుంచి వచ్చేటువంటి గ్రేవస్థంగా కానీ లేదా ఇలా శిఖరస్థంగా కానివ్వండి ఈ విధంగా వస్తుంది పుష్పాలు ఇలాగ హైపోక్రటరీ ఫ్రామ్ అంటే చిన్న ట్యూబ్లా ఉండి శివర ఇలాగ 5 తెల్లగా ఉండేటువంటి అంటే తెలుపు రంగు ఆకర్షణ పత్రావళితో ఉంటాయి ఇవి మెలి తిరిగినటువంటి పుష్ప్రశ్నతో ఉంటాయి దాని రక్షక పత్రావళి ఈ విధంగా లైట్ పింక్ కలర్లో ఉంటుంది రక్షక పత్రావళి ఫ్లవర్స్ మాత్రం వైట్ కలర్లో ఉంటాయి అయితే ఈ రక్షక పత్రావళి క్రమేణా ఈ పుష్ప విన్యాసము పెరుగుతున్న కొద్దికి పింక్ కలర్లోకి మారుతూ ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఈ వైట్ ఫ్లవర్స్ కింద రక్షక పత్రావళి ఉండేటువంటి ఈ లైట్ పింక్ కలర్ నుంచి ఈ విధమైనటువంటి రెడ్ కలర్లోకి ఫ్రూట్ సెట్టింగ్ అయ్యేసరికి రెడ్ కలర్లోకి మారుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఫ్రూట్స్ ఇలా బంచివలు ఏర్పడితే ఫ్రూట్స్ బెర్రీస్ ముందు ఆకుపచ్చని రంగులో ఉండి తర్వాత అవి పక్వానికి వచ్చిన తర్వాత ఇలా బ్లాక్ కలర్డ్ బెర్రీస్గా మారుతూ ఉంటాయి ఈ ఫ్రూట్స్ నేల మీద రాలినప్పుడు కొన్ని శాతం విత్తనాలు మాత్రమే మొలకెత్తుతో ఎక్కువగా జర్మినేషన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందన్నమాట అదే మనకి రావుల్పియా కెనసెన్స్ అని ఉంది ఆ కెనసెన్స్ అయితే విస్తారంగా సీడ్స్ ఎక్కడ పడినా మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి కానీ ఈ విత్తనాలు సర్పంటైనలో మాత్రం జర్మినేషన్ శాతం తక్కువగా ఉండి అరుదుగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ విధంగా రావుల్పియా మొక్క సహజసిద్ధంగా ఇలా పెరుగుతూ ఉంటుంది దీని యొక్క వేరు వ్యవస్థ మాత్రం భూమి లోపల మనం కనుక ఇక్కడ తవ్వి చూస్తే కింద చాలా లోతుకి పెరిగి సర్పమాకారంలో మెలుకులు తిరిగి ఉంటుందన్నమాట అయితే దీని ఇన్ఫ్లోరసెన్స్ని మనం ఇలా చూడొచ్చు న్యాచురల్గా ఇన్ఫ్లోరసెన్స్ ఈ విధంగా వైట్ ఫ్లవర్స్తో ఉంటుందన్నమాట ఇది ఎపోసైనేసీ మెంబర్ కాబట్టి ఈ పుష్పాలు వాయుగత భాగాలు ఇవన్నీ ఎపోసైనేసీ లక్షణాలని కలిగి ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం ఈ ఇక్కడ సహజసిద్ధంగా పెరిగినటువంటి ఈ సీడ్స్ ఈ సమీప ప్రాంతాల్లో పడినప్పుడు అక్కడక్కడ కూడా కొన్ని మొక్కలు పెరుగుతూ ఉన్నాయి నేను గత కొంతకాలం క్రితం ఈ మొక్కని తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగింది ఈ సమీప ప్రాంతంలో కూడా ఈ సీడ్స్ నీటి ద్వారా వ్యాపించి అక్కడక్కడ పడినప్పుడు ఈ హెర్బ్స్ నాకు ఈ సర్పెంటైన్ హెర్బ్స్ అక్కడక్కడ పొలంలో కూడా నేను గమనించడం జరిగిందనమాట ఓకే